నాకే ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నా డౌట్, నిజం చెప్తున్నా. ఇప్పుడు నేను హౌస్ లోని పెద్దగా ఎవరితోని కూడా హార్ష్ గా వెళ్ళి గొడవ పడింది పెద్దగా లేదు. ఎవరిని నేను శోభలాగా అరిసింది కూడా ఎవరిని లేదు. గట్టి గట్టిగా అడవరాలు నువ్వు అదని ఇదని. నేను పిచ్చోడు అన్నప్పుడు కూడా నేను తిట్టా, వెళ్ళి పిచ్చోడు అనకూడదు నువ్వు అంటే అంత డైరెక్ట్ గా పిచ్చోడు పిచ్చోడని మాట్లాడకూడదు అనుకో నేను చెప్పాను. ఓకే వాడి ఎవరి బిహేవియర్ అట్లా ఉన్నా కూడా నువ్వు డైరెక్ట్ గా హిట్ అవుతుంది. ఎర్రగడ్డ అన్నప్పుడు అంత ఫీల్ అయినప్పుడు పిచ్చోడు అని మాట్లాడకూడదన్నా. అండ్ హిట్లర్ అన్న పదం వచ్చినప్పుడు శోభకు కూడా నేను చెప్తాను, హిట్లర్ అన్న పదము తాను అనలేదు, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అని నేను క్లియర్ గా చెప్పాను శోభ. ఆయన కూడా తను మళ్ళీ రియాక్ట్ అయ్యి మాట్లాడాడు. నాకు కూడా డౌట్ ఏంటంటే నా మీద అంత పెద్ద కారణాలు ఏమి లేవు, కానీ ఎందుకు ఎలిమినేట్ అయ్యానంటే నాకు కూడా క్వశ్చన్ మార్క్. నేను స్ట్రాంగ్ ఆడే లాస్ట్ వీక్ చూస్తే అన్న, లాస్ట్ వీక్ నేను కంటెంటర్ అయ్యాను. అదే అన్న చెప్తున్నా కదా, ఇప్పుడు బడ్డీస్ గేమ్ లో ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు అన్న, మన ఫ్రెండ్స్ సొంతం మన క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ మనందరం కలిసి చిలిపి పనులు తుండ్ర పనులు అదో పనులు చేస్తూ ఉంటాం. నాకు కొంచెం అమర్ చెప్పింది అదే ఒకటి. ఇక్కడ ఏంటంటే అమర్ అనడానికి కూడా లేదు, ఇప్పుడు నాది కూడా తప్పు ఉంది అక్కడ. ఎందుకంటే తను నాకు తప్పని చెప్పినప్పుడు నా బుద్ధి ఏమైంది, నేను కూడా తప్పని తెలుసుకోకుండా నేను అది చేయడం నా తప్పు, 100% నాది కూడా తప్పు, నేను అది ఎగ్రీ చేయలేదు. కాకపోతే ఏంటంటే హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అది తీసి కిందేసి అది కింద తీసేసి కింద తీసేసి అన్నాడు, అది కింద తీసి పిండాం. అదే చెప్తున్నా ఇప్పుడు నేను ఆరెంజ్ తీసి పిండాను కానీ ఎవరు పీగ పట్టుకునేది.